హాయ్ ఫ్రెండ్స్, లైఫ్లో ఒకసారైనా యాపిల్ వాచ్ పెట్టుకుని మీ ఫ్రెండ్స్ ముందు షో ఆఫ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి మన స్టోర్లో అవైలబుల్గా ఉన్న సిరీస్ 6 వాచ్ని ఒకసారి ట్రై చేసి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ప్రపంచంలోని మోస్ట్ బ్యూటిఫుల్ హిల్ స్టేషన్స్ గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వెంగెన్, స్విట్జర్లాండ్. స్విట్జర్లాండ్ ఎంత అందమైన ప్రదేశమో మనందరికీ తెలిసిందే. స్విట్జర్లాండ్లోని వెంగెన్ అనే ప్రాంతం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇలాంటి హిల్ స్టేషన్ ప్రపంచంలో మరెక్కడా కనిపించదు. ఇక్కడ వెహికల్స్ కోసం ఎటువంటి రోడ్స్ ఉండవు. ఈ హిల్ స్టేషన్ని చూడటానికి కేబుల్ వేని కానీ లేదా నడుచుకుంటూ వెళ్లడం కానీ చెయ్యాలి. ఇక్కడ కాలుష్యం అనే మాటే వినిపించదు. అలాగే ఇక్కడికి వచ్చే పర్యాటకులకి అనేక సౌకర్యాలు కల్పించబడతాయి. మే నుండి అక్టోబర్ మధ్యలో ఇక్కడికి వెళ్లడం అనేది ఒక ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తుంది. ఇక్కడ ఎటు చూసినా కూడా పచ్చదనమే కనిపిస్తుంది. ఇన్స్బ్రుక్, ఆస్ట్రియా. ఈ అందమైనటువంటి ప్రాంతంలో ఐస్ స్కీయింగ్ చేయవచ్చు. ఇక్కడ మంచు అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడికి వచ్చే పర్యాటకులు ఈ మంచులో స్పోర్ట్స్ అనేవి ఎక్కువగా ఆడుతూ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి కేబుల్ వేపై 20 నిమిషాల వరకు ప్రయాణం చేయవచ్చు. ఆ కేబుల్ వే నుండి కిందికి చూస్తే మంచు మరియు చెట్లు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఉండేటువంటి రిసార్ట్స్ లో అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. షిమ్లా అండ్ మనాలి. ఇండియాలో ఉన్నటువంటి అతి అందమైన హిల్ స్టేషన్స్ లో ఇది కూడా ఒకటి. ఈ ప్రాంతాలు మంచుతో కప్పబడి ఉంటాయి. మంచుతో నిండినటువంటి పర్వతాలలో తిరగడం అనేది చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. అందుకే ఇక్కడికి అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తూ ఉంటారు. కొందరైతే దీనిని భూతల స్వర్గం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇక్కడే రంగురంగుల పూలు కూడా కనిపిస్తూ ఉంటాయి. డిసెంబర్ లో ఇక్కడికి వచ్చేటువంటి పర్యాటకుల యొక్క సంఖ్య తక్కువగా ఉంటుంది. వర్షాకాలంలో ఇక్కడికి వెళ్లడానికి ఎక్కువగా ఆలోచించాల్సి ఉంటుంది. అందుకే ఇక్కడికి వెళ్లే ముందు అక్కడి వాతావరణ పరిస్థితులను తెలుసుకోవాలి. మంచుతో కప్పబడి అత్యంత అందంగా ఉంటుంది. కాబట్టే ప్రపంచంలోని మోస్ట్ బ్యూటిఫుల్ హిల్ స్టేషన్స్ లో ఇది కూడా ఒకటి. ఈ ప్రాంతంలో స్నోఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది. చలికాలంలో ఇక్కడికి వెళ్లిన వారు ఆ అనుభూతిని ఎప్పటికీ మర్చిపోలేరు. షిమ్లాలో చూడవలసినటువంటి ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. బ్రిటిష్ వాస్తుకళ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. మౌంట్ టిట్లీస్, స్విట్జర్లాండ్. ప్రపంచంలోని అత్యంత అందమైన హిల్ స్టేషన్స్ లో ఇది కూడా ఒకటి. ఇక్కడ ఉండేటువంటి కొండలు మంచుతో కప్పబడి ఉంటాయి. స్విట్జర్లాండ్ లోని అతి అందమైన పర్వత ప్రాంతంగా దీనిని చెప్పుకోవచ్చు. ఇక్కడికి సంవత్సరం పొడవునా పర్యాటకులు వస్తూనే ఉంటారు. ఈ హిల్ స్టేషన్ లో కేబుల్ కార్ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ. దీనిపైనుండి చూస్తే జర్మనీ యొక్క బ్లాక్ ఫారెస్ట్ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఉండేటువంటి గ్లేషియర్ పార్క్ కూడా చూడదగ్గ ప్రదేశాలలో ఒకటి. మంచులో ఇక్కడ ఎన్నో స్పోర్ట్స్ ఆడుకోవచ్చు. షిల్లాంగ్, మేఘాలయ. భారత్ లో ఉన్నటువంటి మరొక అందమైన హిల్ స్టేషన్ గా షిల్లాంగ్ ని చెప్పవచ్చు. ఇక్కడ దట్టమైన అడవులతో పాటు మంచుతో నిండినటువంటి పర్వతాలు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ కాలుష్యం అనేది చాలా తక్కువ. ఇక్కడ వర్షపాతం అనేది ఎక్కువగా నమోదవుతూ ఉంటుంది. దీని యొక్క భౌగోళిక స్థితి కారణంగానే ఎక్కువ మంది పర్యాటకులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడ ఉండేటువంటి పర్వతాలు మేఘాలను తాకుతున్నాయా అని అన్నట్లుగా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడి పర్వతాలపై నుండి మేఘాలను అతి దగ్గరగా చూడవచ్చు. షిల్లాంగ్ ని స్కాట్లాండ్ తో పోల్చుతూ ఉంటారు. ఒకానొక సమయంలో ఇది భారత్ యొక్క రాజధానిగా కూడా ఉంది. ఇక్కడ నివసించేటువంటి వారి యొక్క ఆచార సాంప్రదాయాలు కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయి. షిల్లాంగ్ లో వాట్స్ లేక్ అనే ఒక నది కూడా ఉంటుంది. దీంట్లో రైడ్ చేయడం అనేది ఒక ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తుంది. ఈ లేక్ మనుషులు నిర్మించిందే. ఈ లేక్ చుట్టూ కూడా పచ్చని చెట్లు కనిపిస్తూ ఉంటాయి. ఈ లేక్ లో వివిధ కలర్స్ లో ఉండేటువంటి చేపలు కూడా కనిపిస్తూ ఉంటాయి. షిల్లాంగ్ నుండి 17 కిలోమీటర్ల దూరంలో ఉమేమ్ లేక్ కూడా ఉంటుంది. అక్కడికి వెళ్లి అక్కడి ప్రకృతిని ఎంతో ఆస్వాదించవచ్చు. వీటితో పాటే షిల్లాంగ్ లో వాటర్ ఫాల్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడి నుండే ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ వర్షపాతం నమోదయ్యేటువంటి చిరపుంజి అనే ప్రాంతానికి కూడా
వెళ్ళవచ్చు. టైరాల్ ఆస్ట్రియా ప్రపంచంలోని మోస్ట్ బ్యూటిఫుల్ హిల్ స్టేషన్స్ లో ఇది కూడా ఒకటి. ఈ హిల్ స్టేషన్ కి వెళ్లిన వారు అక్కడే ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇక్కడ ఉండేటువంటి మంచులో ఎన్నో గేమ్స్ కూడా ఆడవచ్చు. ఈ ప్రాంతం అంతా కూడా పెద్ద పెద్ద పర్వతాలు మరియు చెట్లతో కూడుకొని ఉంటుంది. ఇక ఈ పర్వతాలపైనే మంచు కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ ప్రాంతం సముద్ర తలానికి అత్యంత ఎత్తులో ఉంటుంది. ఇక్కడ చలికాలంలో ఎప్పుడు చూసినా కూడా మంచు కురుస్తూనే ఉంటుంది. ఇక్కడ ఉండేటువంటి రిసోర్ట్స్ లో అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. పోక్రా నేపాల్లోని ఒక అందమైన ప్రాంతంగా దీనిని చెప్పవచ్చు. వేరే హిల్ స్టేషన్స్ తో పోలిస్తే ఇది చాలా ప్రత్యేకమైనది. ఇక్కడ పర్వతాలు మరియు చెట్లతో పాటు నదులు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడి నుండే హిమాలయ పర్వతాలు కూడా కనిపిస్తాయి. ఈ పర్వత ప్రాంతాలపై పారాగ్లైడింగ్ కూడా చేయవచ్చు. ఈ పర్వత ప్రాంతాలలోనే కొన్ని దేవాలయాలు కూడా ఉంటాయి. శ్రీనగర్ ప్రపంచంలోని అతి అందమైన హిల్ స్టేషన్స్ లో భారత్ కి చెందిన శ్రీనగర్ కూడా ఒకటి. ఎండాకాలంలో ఇక్కడికి వెళ్లడం అనేది ఒక మరచిపోలేని అనుభూతి. శ్రీనగర్ లో ఉండేటువంటి గుల్మర్గ్ అనే ప్రాంతం ఎంతో ఫేమస్. బ్రిటిష్ వారు సమ్మర్ లో ఎక్కువగా ఇక్కడే గడుపుతూ ఉండేవారు. ఇక్కడికి కేవలం భారత్ నుండే కాకుండా విదేశాల నుండి కూడా పర్యాటకులు వస్తూ ఉంటారు. ఇక్కడ ఐస్ స్కీయింగ్ కూడా చేయవచ్చు. శ్రీనగర్ లో ఉండేటువంటి డల్ లేక్ అనేది ఎంతో ప్రత్యేకమైనది. ఈ నది 20 కిలోమీటర్ల కంటే ఎక్కువే విస్తరించి ఉంది. శ్రీనగర్ లో చూడదగ్గ ప్రదేశంగా షాలిమార్ బాగ్ ని కూడా చెప్పవచ్చు. ఇదే శ్రీనగర్ యొక్క ఫేమస్ గార్డెన్. ఫెరో ఐలాండ్ డెన్మార్క్. డెన్మార్క్ లో ఉండేటువంటి ఈ ఐలాండ్ ఒక అందమైన హిల్ స్టేషన్. మే నుండి సెప్టెంబర్ మధ్యలో ఇక్కడికి వెళ్ళవచ్చు. ఇక్కడి వాతావరణం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇక్కడ పెద్ద పెద్ద పర్వతాలతో పాటు నదులు కూడా ఉంటాయి. ఇక్కడ ఉండేటువంటి నదులలోనే వివిధ రకాల పక్షులు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ స్కీయింగ్ కూడా చేయవచ్చు. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ మరియు ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.